ఈసారి ప్రజల్లో ఎలాంటి చేంజ్ కనిపించింది అంటే ఏం గమనిస్తారు ఏం చెప్తారు చేంజ్ అనేది ఒక వైపు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ కేటీఆర్ గావచ్చు కేసీఆర్ గావచ్చు హరీష్ రావు గావచ్చు ఇప్పటికీ కూడా డబుల్ రూమ్ బెడ్ రూమ్ ఇల్లు అనేది 100% ఇచ్చామని చెప్పడంలో గనక అంతరం ఏంటి కల్వకుంట కుటుంబం అల్లుడు ఇద్దరు పచ్చి మోసగాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు మమ్మల్ని ప్రజల్లో కలవనివ్వట్లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు నా మీద 17 కేసులు పెట్టారు అలంపూర్ నియోజకవర్గంలో మనం ఉన్నాం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ సంపత్ గారు మనతో పాటు ఉన్నారు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు అనుహ్యమైన స్పందన అయితే కనిపిస్తూ ఉంది సో ఆయన అడిగి మనం తెలుసుకుందాం సంపత్ గారు చెప్పండి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఎలా ఉంది రెస్పాన్స్ దాదాపు 28 రోజుల నుంచి నేను ఎన్నికల ప్రచార సర్లు అప్పుడే ప్రారంభించాను కొద్ది అడ్వాన్స్గా ప్రారంభించడం జరిగింది ఇప్పటివరకు ఒక రౌండ్ మొత్తం అన్ని విలేజ్ అయిపోయింది సెకండ్ రౌండ్ తిరుగుతా ఉన్నా ఏ గ్రామానికి పోయినా వాలంటీర్గా మేము ఒక 100 మంది వస్తారు 200 మంది వస్తారు చిన్న ఊరు కదా అనుకుంటే అటువంటి ఊర్లో కూడా 400-500 మంది మరీ ముఖ్యంగా వాలంటీర్లు యువకులు వస్తున్నారు చూడండి దానివల్ల మార్పు వచ్చింది అనేది స్పష్టంగా కనబడతా ఉంది దాంతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఈ 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన ఇచ్చిన ఏ హామీ నెరవేరకపోవడం వల్ల విసుగు చెందున్నారు ఒకవైపు ఆ విసుగు డిఆర్ఎస్ మీద కనబడతా ఉంది ఇంకొక వైపు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ వేవ్ పెరగడం కాంగ్రెస్ మీద నమ్మకం పెరగడం కాంగ్రెస్ ఆ హిమాచల్ అనుకోండి కర్ణాటక ఈ రిజల్ట్స్ వల్ల 100% కాంగ్రెస్ యొక్క ప్రతిష్ట అనుకోండి లేకపోతే ఇమేజ్ కానీ పెరగడం వల్ల మాకు స్పందన కనబడతా ఉంది ఈ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఈ ప్రతిస్పందన చూస్తూ ఉంటే తప్పకుండా రేపు 30వ తేదీ జరగబోయే ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను విజయం సాధిస్తానంటే నమ్మకం విశ్వాసం పూర్తిగా ఉంది అంటే ఈసారి మీరు చాలా సీనియర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్నారు చాలా కాలంగా ఈసారి ప్రజల్లో ఎలాంటి చేంజ్ కనిపించింది అంటే ఏం గమనిస్తారు ఏం చెప్తారండి ఇంతకుముందు చెప్పిందదే చేంజ్ అనేది ఒకవైపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలో నెరవేర్చకుండా ఏదో ఎన్నికలకు మాత్రం ఆ రైతు బంధు వేసి సబ్సిడీలు అన్నీ ఎత్తేసి 5,000 వేసి 40-50,000 నష్టం చేసుకుంటారు రైతుకు ఎన్నికల్లో లబ్ధి పొందుతా ఉన్నారు అట్లా కాకుండా పర్మనెంట్ స్కీములు పర్మనెంట్ వెల్ఫేర్ అనేది ఎప్పుడు జరిగిందని మీరే ఇవి గురిచలని చూస్తాను కదా ఈ 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్లాట్లు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినట్టు ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లే కట్టినాం ఇంకా మిగిలిన వాటికి మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ అంటే మా పాపం డబుల్ అగో రాలే కదా కొన్నా డబుల్ బెడ్రూమ్లు ఇస్తారంటే నమ్మి ఓటేసారు 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ రాలే ఈడ కాదు ఐజర్ ఒక్కటే కాదు మొత్తం అలంపూర్ నియోజకవర్గంలో ఇక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలే అటువంటి దుర్మార్గ పరిపాలన కదా ఇది అనేది గ్రహించడానికి 9 సంవత్సరాలు పట్టింది కానీ ఇప్పుడు మాత్రం రియలైజ్ అయ్యారు తప్పకుండా నేను చెప్తున్నా కొండన్న మొత్తం గూడెంలో ఉన్న అందరికీ చెప్పు ఒక్క ఇల్లు కూడా కొట్టం కనబడకుండా 100కు 100% ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది ఏం అనుమానమే లేదు ఆ రోజు ఇందిరమ్మ ఎట్లయితే ప్లాట్లు ఇచ్చిందో మళ్ళా ఈరోజు సోనియమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు వస్తాయి 5 లక్షల రూపాయలు అట్లా కట్టిస్తామని చెప్పి ఈ హామీలు ఇవ్వడం వల్ల ప్రజల లోపల పాజిటివ్ రెస్పాన్స్ సంపత్ గారు మీరు సీనియర్ పొలిటీషియను ఎంత అంటే కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఈరోజు బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా డబుల్ రూమ్ బెడ్రూమ్ ఇల్లు అనేది 100% ఇచ్చామని చెప్పడంలో వెనక అంతరం ఏంటి ఏ నమ్మకంతో చెప్తున్నారు కల్వకుంట కుటుంబం అల్లుడు ఇద్దరు పచ్చి మోసగాళ్ళు పెద్ద బట్టవాజిగాళ్ళు నిలువెత్తు నిదర్శనము బుడగజంగాలు వీళ్ళు బుడగజంగాలు అంటే సమాజంలోని అత్యంత వెనుకబడిన జాతి వర్గం అటువంటి వాళ్ళకు కూడా కట్టి అని దుర్మార్గుడు మొత్తం 100కు 100% చేసినంటే ఇదే టీఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్ధాన్ని నిజంగా పచ్చి నిజాన్ని అబద్ధంగా మార్చడంలో ఆరితేరిన కల్వకుంట కుటుంబం చెప్పే పచ్చి అబద్ధ మాటలకు నిదర్శనం ఈరోజు మనం ఉన్నటువంటి ఈ కాలనీ ఇంకా స్పష్టంగా కుట్రాలు కనబడుతున్నాయి కదా అటువంటిది అందుకని ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి మాయ మాటలు చెప్పి అచ్చిపుచ్చి చెప్పి అధికారంలోకి రావడం 2 సార్లు వచ్చిండ్రు అనేక ఎన్నికల్లో వచ్చారు
కానీ ఇప్పుడు మాత్రం 9 సంవత్సరాల తర్వాత ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారు వీడు చేయడు ఓన్లీ మాయమాటలే చెప్తారని అర్థం చేసుకున్నారు దానికి తోడు అంతకముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అరే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కదా ఇంద్రమ్మ భూమి ఇచ్చి ప్లాట్ ఇచ్చింది కదా ఈ రకమైనటువంటి ఆ నెమరు వేసుకోవడం జరుగుతాం ఆ దళితులకు భూమి ఇచ్చింది లేదంటే కరెంట్ ఫ్రీ ఇచ్చింది రుణమాఫీ చేసింది ఈ రకమైనటువంటి అన్ని అంశాలు గుర్తుకు రావడం వల్ల నేచురల్ గా ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం విశ్వాసం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అంటే ఒక విషయం సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా అద్భుతంగా ఇస్తూ ఉన్నాం సో సంక్షేమ పథకాలే మాకు భరోసా అని చెప్పని ఇప్పుడు కూడా ప్రచారంలో ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నారు సో గ్రౌండ్ లెవెల్ లో మాత్రం కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదని మీ పరిశీలన ఏంటి సంక్షేమం లేదు లొటపీస్ లేదు దొంగన కొడుకుల మాటలు అవన్నీ దళిత బంధు ఒకనికిచ్చి 1000 మందిని తిప్పుకుండ్రి బీసీ బంధు ఒకనికిచ్చి 5000 మంది తిప్పుకుండ్రి ఇది సంక్షేమము డబుల్ బెడ్రూమ్ ఎక్కడవా దళితులకు 3 ఎకరాలు ఎక్కడవా రుణమాఫీ ఎక్కడవా ఉద్యోగాలు ఎక్కడవా ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడవా ఇవి సంక్షేమం ఇవన్నీ ఏం చేయలే ఆ ఎలక్షన్లకు 3 రోజుల ముందు రైతు బంధు ఇచ్చే వరకు వీళ్ళు కూడా అమాయకంగా గుద్దిరి ఆ గుద్ది గుద్ది అలసిపోయిరి వీళ్ళు కూడా ఇప్పుడు ఇదంతా కాదు అంత మోసం పచ్చి మోసము సబ్సిడీలు ఎత్తేసి ఎరువుల సబ్సిడీ ఇథనాల్ సబ్సిడీ మా దగ్గర 99% వ్యవసాయ ఆధారిత ప్రాంతం మాది రైతులు నీళ్లు తుమ్మిల లిఫ్ట్ అన్నాడు ఆర్డీఎస్ అన్నాడు కుర్చేసుకొని కడతా అన్నాడు కుర్చీ లేదు నా సీఎం లేదు అది కట్టింది లేదు తట్ట మట్టి తీసింది లేదు గడపర పెట్టింది లేదు నీళ్లు పారింది లేదు నన్ను ఓడగొట్టడానికి నేను సాధించిన తుమ్మిళ్ళనే వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకొని నన్ను ఓడగొట్టి అదే నేను గెలిచింటే 3 రిజర్వాయర్లు కడుతుంటే 3 రిజర్వాయర్లు కట్టలే ఇప్పుడు కఠినమైనటువంటి కరువు నడుస్తూ ఉంది మా ప్రాంతంలో కఠినమైన కరువు ఒక 2.5 దశాబ్దాల నుంచి ఇటువంటి కరువు ఎప్పుడు చూడలే అటువంటి కరువు నడుస్తూ ఉంది నీళ్ళు ఈయనక శాత కాదు టీఆర్ఎస్ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులేమో వాళ్ళు బీఫామ్ గుంజుకుందినా నా జితగాని పెట్టి ఎమ్మెల్యే చేసుకుందినా వాళ్ళు నాకు మంచానికి కట్టేసుకొని మొత్తం జనాన్ని అనగదొక్కుంటా నియంత్రణతో పరిపాలన చేస్తున్నా ఈ ఆలోచనలో వాళ్ళు నా టీఆర్ఎస్ వాళ్ళు కానీ సార్ మీకు ఇక్కడ అడ్డుపడుతున్నాను దేశంలోనే 1 ధాన్యాగారంగా చేశాను తెలంగాణకి నీళ్లు తెచ్చాను కాళేశ్వరం కట్టాను ఇట్లా ఆయన చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా అదే పెడుతున్నారు ప్రచారంలో చూపిస్తున్నారు మరి మీరు దానికి ఏం చెప్తారు మరి వాన్ కాళేశ్వరమా బొందనా మీ టీవీ మొత్తం తెలంగాణ సమాజం చూసింది కాళేశ్వరం 100 కోట్లు తిని 150,000 కోట్లలో 50,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి 100 కోట్లు తిని కట్టిన కాళేశ్వరమే పిల్లర్లు కూలిపోతున్నాయి నీళ్లు ఇంకా పొలాలకు పారడం లేదు మాకు నెట్టపాడు ఎందుకు కట్టలేదు కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2 లక్షల ఎకరాల కొరకు కట్టింది 10% ఆగింది 10 ఇయర్స్ అయింది ఒక్క అడుగు కూడా ముందుకోలే ఎందుకు తుమ్మిల 3 రిజర్వాయర్లు ఇవ్వలే ఎందుకు బీజేపీలు ఇంకా కనీసం ఇంకా పెండింగ్ ఉంది ఇవి మా దగ్గర ఉండేవి అవేవి చేయలే ఏమో నీళ్ళు తెచ్చాము ఏమో వారు ఇచ్చినాము కఠినమైనటువంటి కరువు ఉంది రైతులు వ్యవసాయదారులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ మాయ మాటలు చెప్పి ఏదో నీళ్ళు ఇచ్చినాము ఏదో అద్భుతం చేస్తున్నాము బాండాగారం గిండాగారం అంటారు కానీ ఏమి లేదు మా దగ్గర అయితే పుట్టిదే అన్ని మాయ మాటలు రైతులకు అన్నీ అర్థమైనాయి మీకు నాకైనా మనం చదువుకున్న వ్యవసాయం చేయ మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఇదొక మనిషి రైతుకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కొడుకులు మాయ మాటలు చెప్పి రైతు బంధు వేసుకుంటారు తర్వాత మాత్రం మాకు 40-50 వేలు నష్టం చేస్తున్నారు ఎరువుల సబ్సిడీ ఎత్తేసిరి ఇతరాల సబ్సిడీ ఎత్తేసిరి గిట్టుబాటు ధర లేదు రుణమాఫీ లేదు ఇన్సూరెన్స్ లేదు నష్టపరిహారం లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్ప్రింక్లర్లు లేవు ఈ రకంగా ఏది కూడా లేకుండా 40-50 వేల రూపాయలు నష్టం జరుగుతుంది ఒక ఎకరాకు ఒక రైతుకు కానీ 5000 వేసే వరకు గుదిరు అది అర్థం కానీ కొద్ది సమయం పట్టింది మా ముసలాయన పాపము డబ్బున 5000 వేయగానే ఓటేయాలనిపిస్తుంది అరే 5000 వేసిండు కదా ఇంకా ఏతంలే అని వేసిండు కానీ తర్వాత చూసినవి ఈయనమ్మ 5000 వేసే కానీ ఆ ఎరువులో ఏమి ఇంత వేరుగా అప్పుడు 500 ఉండే ఇప్పుడు 1700-1200 వచ్చింది అవునా కదా అరే ఇతనాలు అప్పుడు సబ్సిడీలు ఇస్తుంటే ఏం ఒకనా కొడుకు ఇతనాలు అడతలేడు ఏవో ఏ ఇవో అని ఉంటారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అని వాళ్ళు ఇతనాలు సబ్సిడీ ఇస్తుర్రి అది లేదు టార్పలిన్లు ఇస్తుర్రి అది లేదు రుణమాఫీ అనే సంకనాక్ప ఓన్లీ వడ్డీ మాఫీ అయింది గిట్టుబాటు ధర యాదాని గిట్టుబాటు ధర లేదు మార్కెట్ ఏళ్ళ 100-100 ట్రాక్టర్లు ఆగుతున్నాయి అది అడగని ఇక నేను పోతే నా మీద కేసు చేస్తారు ఈ రకమైనటువంటి దుర్మార్గపు పరిపాలన రైతు వ్యతిరేక పరిపాలన నడుస్తుంది అనేది అర్థం కావడం కొద్ది సమయం పట్టింది సంపత్ గారు ఒక విషయం చెప్పండి కాంగ్రెస్ నాయకులు అంటే మీరే కాదు కాంగ్రెస్ నాయకులు పదే పదే చెప్తున్నారు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మమ్మల్ని ప్రజల్లో కలవనివ్వట్లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు మీకు మీ పరిశీలన ఏంటి మీ నియోజకవర్గ పరంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా 100% ఈరోజు రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కాస్తో కూస్తో గట్టిగా కొట్లాడి గర్జించి ఉద్యమం చేసే టైప్ మనిషిని నేను నా మీద 17 కేసులు పెట్టారు ఏమిటికి పెట్టినరు కందుల కొనుగోలు కేంద్రం దగ్గర మోసం జరుగుతుందని పోతే నా మీద కేసు పెట్టారు శనిగల సబ్సిడీ శనిగలు ఇస్తలేరు అని చెప్తే కేసు పెట్టారు
మార్కెట్ యార్డ్ల సరైన వసతులు లేవు, వందల ట్రాక్టర్లు బయట ఆగినాయి, రైతులు దిన రెండు మూడు రోజుల నుంచి ఎండలు వండుకుంటున్నారు, వర్షం కలుస్తున్నారని పోతే దాని మీద కేసు పెట్టిర్రు. నకిలీ పత్తి విత్తనాలు అంటే కేసు పెట్టిర్రు, మిరప నకిలీ మిరప విత్తనాలు అంటే కేసు పెట్టిర్రు. ఈ రకంగా పోలీసుల ద్వారా ప్రశ్నించే గొంతులను అనగదొక్కి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పోలీసులతో అనగదొక్కాలంటే, కానీ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు నడవదు అన్న విషయం గ్రహించలేకపోయారు వాళ్ళు. మనిషి మస్తిష్కంలో ఒకటి రెండు సార్లు అంటే నడిచిపోతుంది, పదేళ్ళ మస్తిష్కంలో ఫిక్స్ అయిపోతుంది, ఈ కొండలు చాలా అయిపోయింది రాబోయి, ఈ కొండలను దించేశారని. అట్లా టీఆర్ఎస్ పార్టీని దించాలి అని డిసైడ్ అయ్యారు. ఏం తా ఇందా కదా టీఆర్ఎస్ పార్టీని దించాలని డిసైడ్ అయినరా, అట్లా డిసైడ్ అయ్యారు. కనుక ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు చేతి నిండా బంగారం పెట్టా ముసలాయనకు టీఆర్ఎస్ కేసడేమో అడుగు, చేతి నిండా బంగారం పెట్టు వీనే అమ్మ ఆలోచనలు ఉన్నాయి సార్. ఇంతకుముందు అది 60 ఏళ్ళ కింద మొత్తం మీది ఇది అస్తం వచ్చింది, మాకు రూమ్ కూడా ఇచ్చారు మన సమసింహారెడ్డి ఆ మంత్రి పదవి ఉన్నప్పుడు. దానికోసం మాకు ఇప్పుడు ఇది రోడ్డుది కావాలా, మాకు అది కమటాలు కావాలి సార్, మా బుడ సంఘాలమే ఏం సార్. నాకు అదే చెప్తున్నారు కదా, మీ అందరికి చేస్తామని చెప్తున్నారు. తాత మీ ఆశీర్వాదంతో నేను గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ నేను మీకు దండం పెట్టడానికి వస్తా కదా, కృతజ్ఞతలు చెప్పడానికి వస్తా కదా, విజయోత్సవాన్ని నేను వచ్చేటప్పుడు మీ కాగితం తీసుకొని వస్తాను. కమ్యూనిటీ హాల్కు కమ్యూనిటీ హాల్కు నా ఎమ్మెల్యే ఫండ్స్ ఇస్తా, మూడో ఐదో ఈ రోడ్లకు ఈజీఎస్ ఉన్నది. దాని ఏదన్నా ఒక్కొక్క ఏదో ఒక స్కీమ్ కింద రోడ్లకు మన ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి కదా, రోడ్లకు తర్వాత కమ్యూనిటీ హాల్కు కాగితం తీసుకొని మీ దగ్గర వస్తా, అప్పుడు మంచిగా ఆట కోసుకొని దావత్ చేసుకుందాం, అప్పుడు ఈ రిపోర్టర్ కూడా అందరికి దావత్ చేద్దాం సార్. ఒకటి ఇప్పుడు రోడ్లు అన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఇప్పుడు వస్తున్నాం చూస్తూ ఉన్నాం, ఈ దుస్థితిని మెరుగుపరచడానికి మీరు భరోసా ఇస్తారా? మీరు ఖచ్చితంగా ఈ రోడ్ల పరిస్థితికి సంబంధించి మీకు ఒక విషయం తెలవాలి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఊరినే పక్కనే రైచూరు నుంచి కర్నూలు పోవడానికి ఇదే రోడే. ఈ రోడ్డు మీద అనేక యాక్సిడెంట్లు, గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ కర్నూలు పోవాలంటే పోతూనే డెలివరీ అయ్యేది, ప్రయాణంలోనే డెలివరీ అయ్యేది. అటువంటి దుర్మార్గపు పరిస్థితి ఉండే, మోకాళ్ళ గుంతలు అట్లే పోయేది. చిన్న ఉన్నప్పుడు చూసినాం. నేను ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ కార్యక్రమమే ఎరిగేర టు అలంపూర్ అయ్యేవే అంటారు, అంటే కర్ణాటక బార్డర్ నుంచి అలంపూర్ వరకు 110 కోట్ల రూపాయలు పెట్టి చేసిన అదే ప్రధాన రహదారి. మూడు స్టేట్లు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడింటి కలిపి అది చేసిన ఇంటర్నల్ రోడ్స్ చేసిన ఆ రకంగా రోడ్లు చేసి ఈ గ్రామీణ ప్రాంత వ్యవస్థ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కనుక వీలైనంతవరకు చేసిన. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత రోడ్లు కాదు కదా, ఏది చేయకుండా కాలయాపన చేసిండు. సేమ్ అట్లే మీరు రోడ్ల గురించి చెప్తాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు, సేమ్ విద్యాపరంగా 7 రెసిడెన్షియల్ స్కూల్లు తెచ్చిన రాష్ట్రంలో ఎవరు తెలియదు, సంపత్ కుమార్ తెచ్చిండు. నా పొజిషన్లు ఉన్నా కానీ కొట్లాడినా అసెంబ్లీలో గర్జించినా ఏం చేసినా కానీ 7 రెసిడెన్షియల్ స్కూల్లు తెచ్చినా, ఒకటి బీసీ రెసిడెన్షియల్ తెచ్చినా, ఒకటి మైనార్టీ రెసిడెన్షియల్ తెచ్చినా, తర్వాత డిగ్రీ కాలేజ్ తెచ్చినా, పర్మనెంట్ బిల్డింగ్ కట్టించినా, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినా, పర్మనెంట్ బిల్డింగ్ కట్టించినా, పాలిటెక్నిక్ హాస్టల్ తెచ్చినా, పర్మనెంట్ బిల్డింగ్ కట్టించినా, 100 పడకల ఆసుపత్రి సాధించినా, కానీ సాధించిన దాన్ని శంకుస్థాపన చేస్తే 5 ఏళ్ళు అయింది పూర్తి చేయడానికి ఇంతవరకు చేయలే. మొన్న ఎలక్షన్లు వచ్చినా కదా మంత్రి వచ్చి హడావుడిగా ఓపెన్ చేసిండు, డాక్టర్ లేడు, నర్సు లేదు, సూదించడం లేదు, ఏం లేదు, ఓపెన్ చేసి మళ్ళీ తాళాలు వేసుకొని పోయింది అడగండి స్థానిక రిపోర్టర్. మరి సంపత్ గారు ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని మీరు భావిస్తున్నారా? దాని రిఫ్లెక్షన్ రేపునే ఎన్నికల్లో కనిపిస్తుందని నమ్మకం మీకుందా? 100% ప్రజలు అది గ్రహించరు కనుకనే నాకు ఈరోజు ఏ గ్రామానికి పోయినా కానీ ప్రజాదరణ దొరుకుతుంది. ఏ గ్రామానికి పోయినా కానీ తండోపతండాలుగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వాలంటీర్లు వివిధ సెక్షన్స్ వస్తున్నాయి, అవి రైతులు కానీ మహిళలు కానీ లేదంటే యువకులు కానీ వస్తున్నారు. యువకులు చాలా తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు. యువకుల యొక్క ఆక్రోషము ఆవేదన తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితిదే నాకు కనబడుతుంది. అటువంటి పరిస్థితి కనిపించినప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కుప్పకూలిపోవడము వాస్తవము, ఇంతకుముందు చరిత్ర చెప్పింది, ఇప్పుడు అదే జరగబోతూ ఉంది. అందుకని ఏమాత్రం అనుమానం లేదు. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నటువంటి నిరసన అనుకోండి, ఆవేదన అనుకోండి, కడుపు మంట అనుకోండి, బాధ అనుకోండి, అసంతృప్తి అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది, నా విజయానికి దోహదపడుతుంది. ఇది గ్రహించి నేను కానీ నా పార్టీ కానీ అటువంటి చేస్తే ఇలా ఉంటుంది కదా అని తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కూడా సోయితోటి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం.
టిఆర్ఎస్ పార్టీ ఉన్న నీ కార్కు గుద్దినావు కదా, ఉన్నావు వేసినావు కార్కు, ఆ కార్కు వేసినావు కనుక రాదు. రేపు చేయికి ఇందిరమ్మ, అదే రేపు చేతికి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, బీదోల రాజ్యం నీ రాజ్యం నా రాజ్యం బీదోల రాజ్యం వస్తుంది. నేనిపిస్తా తెలుసు, అనిపిస్తా ఇవన్నీ కొట్టాలి తీసి పట్టించుకుందాం. సార్ ఇప్పుడు ఇప్పుడు ఆమె చెప్పినటువంటి దాని నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ప్రజల్లో ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఎలాంటి స్పందన వస్తుందండి ఏం చెప్తారు? 6 గ్యారంటీలు ప్రకటించిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత నేను గ్యారంటీ కార్డు పట్టుకొని ఊర్లలో పోయినా. నేను ఊర్లలో పోయేలోపునే ఇవి గ్యారంటీలు అంటారు. ఏంది అంటే అవులే సోనియా గాంధీ ఇచ్చింది ఆ రోజు అంటారు. అంటే సోనియా గాంధీ హైదరాబాద్లో 6 గ్యారంటీలు ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఇవి చేస్తుంది. అది ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షలు కావచ్చు, లేకపోతే 15,000 రైతు భరోసా కావచ్చు, పెన్షన్లు 4,000 కావచ్చు, లేకపోతే గృహజ్యోతి పథకం కింద 2,500 కావచ్చు, లేకపోతే మహాలక్ష్మి కింద 2,500 ప్రతి నెల ఇవ్వడం కానీ, 500కే సిలిండర్ ఇవ్వడం కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా విద్యార్థులకు యువకులకు విద్యా భరోసా పేరు 5 లక్షలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా జనంలోకి పోయినాయి. ఇక్కడ ఒక చిన్న గ్యాప్, గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ పార్టీ తగ్గిస్తుందని చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే 100 రూపాయలు తక్కువకే ఇస్తారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ కనికట్టు రాజకీయాలు, మ్యాజిక్ మాటలు మాట్లాడడం కలవకుండా కుటుంబానికి అలవాటు. మేమేం చెప్తాం, మేము లాస్ట్ టైం 2,000 చేస్తామని అంటే 2,016, 3,000 చేస్తామంటే 3,016. ఇట్లా అవతలోడు ఏం చేస్తే దానికి ఇంత కొసరేసి కలిపి ఏదో జనాన్ని మాయ చేద్దామని కూడా, మాయ ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు, 1 ఏడాది చేయొచ్చు, 2 ఏళ్ళు చేయొచ్చు, కానీ 9.5 ఏళ్ళు చేయలేకపోయినారు. అది నేను చెప్తున్నా జనానికి 9.5 ఏళ్ళు అర్థమైంది. ఒక 1 ఏడాది నేను కూడా నాకు అర్థం కావడానికి చదువుకున్న కనుక ఒక 1 ఏడాది కావచ్చు, చదువుకొని ఒక ముసలాయనకు ఒక 4 ఏళ్ళు అవుతుంది, ఈయనకు 2 ఏళ్ళు అవుతుంది, బట్ 9 ఏళ్ళలో ఎవరు కూడా ఆగరు. 9 ఏళ్ళు అనేది చాలా ఎక్కువ సమయం మస్తిష్కంలో దూరడానికి దూరిపోయింది అది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించినటువంటి గ్యారంటీలపైన కర్ణాటకలో చేయలేకపోతున్నారని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది, మరి దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? సార్ కర్ణాటక మీరు కర్ణాటక మనిషే, కర్ణాటక ఇది గురులక్ష్మి విడుదల చేసినాడు నెల నెల కోపానము, 20 ఒక మనిషికి 25 రూపాయలు కోపానం, భీమ్ పైసలు వేస్తాడు, మళ్ళా 200 ఇండ్లకి కరెంట్ ఇడిస్తాడు, అన్నీ గ్యారంటీ అయినాయి కరెంట్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ చెప్పింది చేస్తుందా కర్ణాటకలో? మీరు కర్ణాటక చేసింది సార్, మేము తీసుకున్నాము ఇప్పుడు 3 నెలల గృహలక్ష్మి తీసుకున్న బట్టి 2,000 3 నెలల తీసుకున్నాం, ఇప్పుడు 3 నెలల మేము తీసుకున్నాం సార్, 200 వినేటు మేము కరెంటు ఉచితంగా ఇడిస్తాడు, ఇంకా కరెంటు 10 గంటలు చేసినాడు, ఇది మేము చూసినాం సార్, మేము తీసుకున్నాం. ఏ ఊరన్నా మీది అక్కడ? మాది ఇక్కడ మీరాపూర్ అని ఇడుపునూరు మండలం. దద్దల్ బస్సు కూడా గెలిపించుకున్నాం సార్ మేము. అయితే సంపత్ గారు మీకు మంచి ఇది దొరికింది, మద్దతు దొరుకుతుంది. మాది ఈ ఐజమండలు కర్ణాటక బార్డర్, రైచూరుకు బార్డర్. మేము రోజు పొద్దున్న లేస్తే మా వాళ్ళు 2-వీలర్ వేసుకొని చక్కగా రైచూరుకు పోయి షాపింగ్ చేసుకొని ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని వస్తారు. కనుక కర్ణాటకలో ఎట్లా జరిగింది అనేది చాలా బాగా తెలుసు. అందుకే మా సోదరుడు చెప్తున్నాడు, కర్ణాటకలో తూచా తప్పకుండా కాంగ్రెస్ కర్ణాటకలోనే కాదండి, చరిత్ర చూడండి, భారతదేశంలో చెప్పింది చెప్పినట్టు చేసిన ఏ రాజకీయ పార్టీ అయినా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అదే సేమ్ కర్ణాటకలో పునరావృతం అయింది మొన్న ఎలక్షన్లో, హిమాచల్ ప్రదేశ్లో అయ్యింది, ఛత్తీస్గఢ్లో అయ్యింది, అందుకే ఛత్తీస్గఢ్లో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, రాజస్థాన్లో అయింది, అందుకే రాజస్థాన్ మళ్ళీ వస్తుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడే కానీ నిలువెత్తు నిదర్శనం అండి. చూడండి ఇందిరమ్మ రాజ్యం బీదల రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం ఇట్లా ఇండిస్తుంది, ఇట్లా ఆదుకుంటుంది బీదలను. ఈ బడపలేమో డబుల్ బెడ్రూమ్ అంటారు, ఓట్లు గుద్దించుకుంటారు, ఒక్కటంటే ఒకటి మాయ మాటలు మాయమచ్చింద్ర చేయడం అనేది వాళ్ళకల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాదు. సంపత్ గారు ఒక నిమిషం, సంపత్ గారు ఇప్పుడు ఇది ఆహ్వానించదగిన విషయం కాకపోయినా చాలా కాస్ట్లీ రాజకీయాలు అనేవి తెలంగాణలో నడుస్తున్నాయి. ఒకప్పుడు ఇలాంటి రాజకీయాలు తెలంగాణలో అయితే లేవు పల్లెల్లో. సో ఇలాంటి కాస్ట్లీ రాజకీయాల్లో, అంటే ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను, మీ దగ్గర పెద్ద పైసలు లేవనేది నా నమ్మకం. సో ఏ నమ్మకంతో మరి ఇప్పుడు బరిలో దిగుతున్నారంటే ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, నా దగ్గర ప్రజలున్నారు. ప్రజలున్నప్పుడు పైసలు అవసరం లేదు, ప్రజలు లేనప్పుడు పైసలు కావాలి, కానీ పైసలతోటి ప్రజలను కొనగలుగుతారు అన్నది కూడా వాస్తవం. అది ఎప్పుడు? ఒకసారి, 2 సార్లు,
ఇట్లా 9.5 సంవత్సరాలు కొన్నారు కొన్నారు మాయ చేసిర్రు మందు పోసిర్రు మత్తులో ఓట్లు వేపించుకున్నారు ఆ అడగోలు హామీలు ఇచ్చిర్రు గట్టెక్కిరు బయటపడరు ఇప్పుడు అది దాటిపోయింది అందుకే చెప్తున్నా నీ వాడు మంది అని డబ్బులు అని ఏమని అని పైసల తోటి వాడు రాజకీయం చేస్తున్నాడు ప్రజల తోటి నేను రాజకీయం చేస్తున్నా అంతిమంగా ప్రజాస్వామ్యంలో గెలిచేది ప్రజలే కనుక ప్రజలే న్యాయ నిర్ణేతలైనప్పుడు ప్రజలు విసిగి ఉన్నప్పుడు మీకు కూడా చెప్తా నేను స్పష్టంగా డైరెక్ట్గా చెప్తున్నా వాని క్వార్టర్ దాగి వాన్నే తిట్టి వీలైతే వాన్ క్వార్టర్ దాగి ఇంకొకడు ఎవడన్నా కొద్దిగా ఎక్కువ దాగితే ఆపు దాగితే వాన్నే కొట్టైనా సరే టీఆర్ఎస్ పార్టీని దింపేశారు అంటే మీ మాటల్లో ఈ నియోజకవర్గంలోనా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందనే నమ్మకం అయితే మీకు ఉంది మీరు ఎమ్మెల్యే అవుతున్నారని భరోసా ఉందా మీకు ఎటువంటి అనుమానం లేదు నన్ను అడగడం కాదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా సంపత్ కుమార్ ఎమ్మెల్యే అవుతున్నాడా లేదా అనేది వీళ్ళని అడుగు చెప్పండి మీరే మీ నియోజకవర్గ ప్రజలకి ఈసారి ఎన్నికల్లో ఏం చెప్పాలంటే ఏం చెప్తారు సార్ స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి తుమ్మిళ్ళ లిఫ్ట్ కింద మూడు రిజర్వాయర్లు కానీ తుమ్మిళ్ళ లిఫ్ట్ కింద మూడు రిజర్వాయర్లు నెట్టెంపాడు పూర్తి చేయాలి తర్వాత అలంపూర్లో డిగ్రీ కాలేజ్ ఇవ్వాలి ఆ బీజేపీ లింక్ కెనాల్ సమస్య పరిష్కరించాలి తర్వాత ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నా రూరల్ ఏరియా మాది కనుక జీవనోపాధి కొరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఇట్లా కొన్ని సమస్యలు ప్రధానమైన సమస్యలు ఇంటీరియర్ రోడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేస్తా వంద పడకల ఆసుపత్రికి ఎవరు డాక్టర్లు లేడు ఏం లేదు అది కూడా వీలైన తొందర 100 రోజుల్లోనే నేను ఎమ్మెల్యే అయిన 100 రోజుల లోపల కలకల కలకల లాడుతుంది హాస్పిటల్ డాక్టర్లు వస్తారు నర్సులు వస్తారు ఇంజెక్షన్లు వస్తాయి మందులు వస్తాయి అన్నీ వస్తాయి తర్వాత దాంతోపాటు బస్సు డిపో రవాణా సౌకర్యం ఇబ్బంది ఉంది తర్వాత ఫైర్ స్టేషను ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరిగితే ఆదుకునేటువంటి లేడు ఈ రకంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను బరాబర్ పరిష్కరిస్తా ఎటువంటి అనుమానం లేదు నేను పరిష్కరిస్తా ఇంతకుముందు పరిష్కరించిన అన్నటువంటి నమ్మకము విశ్వాసం కూడా మా జనంలో కలుగుతుంది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు చేయలేదు కనుక నేను చేస్తాను నమ్మకం వచ్చింది ప్రచారంలో భాగంగా సంపత్ గారు ఇప్పుడే కంటిన్యూషన్గా ప్రజలందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నట్టు పరిస్థితి ఉంది వారి యొక్క సమస్యలకి అక్కడికక్కడే స్పష్టంగా జవాబు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సార్ సంపత్ గారు చెప్పండి ఇప్పుడే పబ్లిక్ అడ్రస్ కూడా చేశారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అంశాలు కూడా ప్రజల్లో కూడా లేవనెత్తారు మీకేమనిపిస్తుంది వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు బేసికల్లీ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు ఓట్లు రావడానికి సీట్లు రావడానికి రాజకీయం చేయడానికి ఏం చేయాలో అదే చేశారు తప్ప గ్రామాల్లో మౌలిక వసతులు రోడ్లు కానీ లేదంటే మోరీలు కానీ విద్యుతీకరణ కానీ ఈ మౌలిక సదుపాయాలు చేయలేదు కనుక ఊరికొచ్చినప్పుడు మనకు ఆ స్థానికంగా ఉన్నటువంటి మౌలిక వసతి గురించి అడుగుతారు న్యాచురల్గా అదే అడుగుతూ ఉన్నాను దాని కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పనలో విఫలమైంది ఓట్ల కొరకు సీట్ల కొరకు ఏం కావాలో అది మాత్రమే చేసింది అనేది స్పష్టమవుతుంది అందుకే ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే రోడ్లు ఈజీఎస్ను సంధానం చేసి సీసీ రోడ్లు వేసినాం ఇంటర్నల్ రోడ్లు వేసినాం తర్వాత ప్రధానమంత్రి రోజుగారు యోజన కింద పెద్ద బీటీ రోడ్లు వేసినాం ఇందిరమ్మ ఇండ్లు కట్టినాం ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి జనాలు అందుకని మళ్ళీ ఆ రోజులు రావాలి అంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మళ్ళీ ఆ అభివృద్ధి జరగాలి ఆ రకంగా ఇందిరమ్మ ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉన్నాను మీకు పబ్లిక్ మీటింగ్లో నేను గమనించిన ఒక ఇంపార్టెంట్ విషయం మీరు అడ్రస్ చేశారు ప్రజలు కూడా అడుగుతున్నారు మీరు అప్పట్లో బాగా కొట్లాట చేశారని ప్రజల పక్షాన్ని నిలబడ్డారని చెప్తూనే ఇప్పుడు మీరు చేసుకొచ్చినట్టు ఆర్డీఎస్ కెనాల్ ఏదైతే ఉందో సమస్య వస్తుందని చెప్తా ఉన్నారు దానికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారంటే ఏం చెప్తారు దాదాపు 5 దశాబ్దాల సమస్య ఆర్డీఎస్ అనేది శాశ్వత పరిష్కారం కొరకు 5 సంవత్సరాల ఎమ్మెల్యే చిన్న టెన్యూర్ 50 ఏళ్ళలో 50 ఏళ్ళ సమస్యను 5 సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యే చేస్తే ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తే శాశ్వత పరిష్కారం మీద ఉద్యోగం చేసిన 10,000 మంత్రులు ఇదే గ్రామంలో సింధనూరులో దీక్ష చేసి తుమ్మిళ్ళ ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ళ లిఫ్ట్ను సాధించిన తుమ్మిళ్ళ లిఫ్టు నేనే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేస్తే ఓపెనింగ్ సమయం ఎన్నికల ముందర హడావుడిగా ఎన్నికల్లో ఓటు దండుకోవాలని చెప్పి ఓపెన్ చేసి సంపత్ కుమార్ గారు ఓపెనింగ్కి వస్తే శంకుస్థాపనకు నేనే ఉన్నాను హరీష్రావు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాను కానీ ఓపెనింగ్కు సంపత్ కుమార్ వస్తే ముఖ్యమంత్రి వచ్చాను వస్తే క్రెడిట్ అంతా సంపత్ కుమార్కే పోతుంది సంపత్ గెలుస్తాడు మళ్ళా రాకూడదంటే ఏం చేయాలి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటే నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసి
मुख्यमंत्री वे नीचम सिटिंग एमएलए हाउस अरेस्ट पेटी मुख्यमंत्री वी शंग ओपनिंग से नीलू दुंकी ओटल गुद्दी नैन पदवील नीचे दिखना टीआरएस पार्टी अधिकार एमएलए ईद संवस असंपूर्ति उठी तुम्हिल लिफ्ट रिजर्वायर चेयले मूड रिजर्वायर पे अद अट इकड़ लिंक कावालो ये आधुनीकरण कावालो आ रोज कांग्रेस पार्टी इच्छा 72 crore तो पैकेज वन पैकेज टू उ पैकेज वन कर्नाटक पैकेज टू मा दर पैकेज टू पे अदे ना गेल अभी रिजर्वायर आईपड़े आ नमक विश्वास वीलको एन अब जी अट्ला मल्ल इपूर बराबर ने रेप एमएलए अन तरह पार्टी अधिकार तरह 100% ना जीवित आशय आरडीएस समस्या उने आलोचन आरडीएस अन्नी समस्या अभी लाइनिंग लेकते शिल्टु दियेडम आधुनीकरण आधुनीकरण मूड रिजर्वायर इवन पूर्ति शाश्वत आरडीएस को परिष्कार चूपिस्ता ना जीवित आशय संपत् गारु इंकोक विषय इक्कडिकि तरह मेन इंकोक विषय मी अंबड़ी బలంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రజా గొంతుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళని అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి వాయిస్ వినిపిస్తుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఉన్న ఒక దగ్గర నాదొక్క దగ్గర కాదు రాష్ట్ర మొత్తంలో పోలీసులను వాడుకొని ఆల్మోస్ట్ పోలీసులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మారడం వల్ల పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారం ఉపయోగించి పోలీసులను వాళ్ళ సైనికులుగా ఉపయోగించుకొని భయభ్రాంతులకు గురిచేసి మీరు అన్నట్లు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు చేయడం లేదా ముందే ఎస్ఎల్ బరే అంటే నిజమేనా ఈ వాయిస్ ఇక్కడ వినిపిస్తుంది నిజమేనా 100% నిజమో వాస్తవం కళ్ళకు కనబడినట్లు కనబడుతుంది మీకు కనబడుతుంది లేదా దేశం అంతా కనబడుతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం టిఆర్ఎస్ పార్టీ పోలీసు వ్యవస్థను వాళ్ళ అనుబంధ సంఘంగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కుతూ ప్రభుత్వ వ్యతిరేక గొంతుక రాకుండా చేస్తున్న మాట వాస్తవం దానిలో భాగంగానే నా మీద 17 కేసులు అయినాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు ధర్నా చేస్తే కేసు ఏ సమస్యలు లేవైతేనా ఏ ధర్నా చేసినా ప్రజాసమేతంగా చేసినా కానీ ఏ ప్రొటెస్ట్ అయినా కేసు చేసింది ఈ రకంగా నన్నేట చేసినట కార్యకర్తల మీద కూడా ఆ భయభ్రాంతులకు గురి చేశారు బట్ కార్యకర్తలు అంత ఈజీ కాదు మా నడిగడ్డ ప్రజలు అలంపూర్ ప్రజలు రోషం పౌరుషం ఉన్న వాళ్ళు తమాషా కాదురా ఏం చేయాలన్నా చేశారు ఆ టైప్ ఆఫ్ తిరుగుబాటుకు గడ్డ ఈ గడ్డ అడ్డ కనుక తప్పకుండా తిరగబడతారు తరిమి కొడతారు కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారు సంపత్ కుమార్ని ఎమ్మెల్యే చేసుకుంటారు శాశ్వతంగా ఆర్డీఎస్ లాంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నటువంటి నమ్మకం విశ్వాసం వాళ్ళ లోపల ఉంది వాళ్ళకి ఆ విశ్వాసంతో నన్ను అంగీకరిస్తారు ఆశీర్వదిస్తారు అన్నటువంటి నమ్మకం నాకు కూడా ఉంది డిసెంబర్ 9 గురించి స్పెషల్గా మీరు అక్కడ చెప్తా ఉన్నారు డిసెంబర్ 9న ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తారని ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి ప్రజల్లో ఉండే స్పందనే కాన్ఫిడెన్స్ అండి మీరు లోగ పట్టుకొని ఎక్కడైనా ఉండే ఏ ఊర్లోనూ ఉండే అలంపూర్లో లేదా లోగ పట్టుకొని ఏ నియోజకవర్గానికైనా ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అన్నటువంటి భావన ఆ ఇండికేషన్స్ జనంలో నుంచి వస్తున్నాయి నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడికి బరాబర్ నేను అనుకుంటా కానీ ప్రజల్లో నుంచి ఆ స్పందన వచ్చినప్పుడే అది నెరవేరుతుంది ప్రజల్లో ఆ స్పందన మీరు ఇప్పుడు చూసింటారు ప్రజల లోపల బరాబర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఈసారి అయితే కాంగ్రెస్ రావాలనేది నిర్ణయించుకున్నారు అది 3వ తేదీ రిజల్ట్ వస్తుంది ఒక 2-3 రోజులు సిఎల్పి మీటింగు తర్వాత నాయకుని ఎన్నిక ఇంత మా మంత్రిమండలి కూర్పు ఇవన్నీ అయితేగా అందుకని 9వ తేదీ మా సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే కనుక 9వ తేదీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వాళ్ళ తలరాతల్లో మార్పు రాబోతూ ఉంది సైలెంట్ ఓటర్ అని ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తా ఉంది సైలెంట్ ఓట్లు పడతాయి గుమ్మనంగా ఉన్నారు గమనిస్తున్నారని సో దాని మీద మీ విశ్లేషణ ఏంటి 100% మీరు అన్నది వాస్తవము ఒక వారం రోజుల క్రితం మాత్రం వరకు సైలెంట్ ఓటింగ్ మీద కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ఉండే ఆ సైలెంట్ ఓటింగ్ కాస్త సౌండ్ ఓటింగ్ అయిపోయింది అంటే సైలెంట్లకి బయటకు వచ్చేసారు నమ్మ తమాషా చూద్దాం మీ కొడుకు ఏం రా 10 రోజుల ఏం చేస్తలేడు దీని కథ ఏందో చూడాలి కాంగ్రెస్ పార్టీ రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి బీదుల రాజ్యం రావాలి బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి రైతు రాజ్యం రావాలి అన్నటువంటి ఆలోచనకు వచ్చారు వారం రోజుల క్రితం అది సైలెంట్ ఓటింగ్గా ఉండింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు సౌండ్ ఓటింగ్ అయింది బయటకు వస్తున్నారు అన్ని ఛేదించుకొని బయటకు వస్తున్నారు అది స్పష్టంగా మార్పు కనబడుతూ ఉంది దానికి అనుగుణంగానే మేము కూడా ముందుకు పోతాం ప్రజలను ఒప్పిస్తాం మెప్పిస్తాం నమ్మకం కలిగిస్తాం కాంగ్రెస్ పార్టీలోని అధికారం తీసుకొస్తాం ఫైనల్గా ఇంకో 2 వారాలు మాత్రం ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తాయి అన్నీ కూడాను సో మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ రానున్న 2 వారాలకి యాక్షన్ ప్లాన్ అనేది ముందే చెప్పారు వ్యూహంలో భాగంగా
ముందే చెప్పారు మా యాక్షన్ ప్లాన్ మాకు ఉంది మా యాక్షన్ ప్లాన్ ఒకటి రొటీన్ గా ఉండడం ఉంటది దాంతో పాటు ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అని ఉంటది వాళ్ళు ఏం చేసుకుంటూ పోతున్నారో దానికి కౌంటర్ yes కౌంటర్ గా బరాబర్ చెప్పుకుంటూ పోతాం వాళ్ళు సదురాని వాళ్ళ ఇంట పని చేస్తోని పెట్టుకొని వాళ్ళ దొడ్లు కట్టేసుకొని ఈయన ఎవరో ఎమ్మెల్సీ ఆధిపత్యం చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో దాన్ని ఇంటింటికి గడప గడపకు ప్రతి మనిషికి ప్రతి మనసుకు ప్రతి మైండ్కు తెలియజేసి ఇంత దుర్మార్గపు వ్యవస్థ ఇంకా ఉందా అనుకునే రకంగా ఏదైతే జరుగుతా ఉందో దాన్ని స్పష్టం చేసి దానికి వ్యతిరేకంగా తిరగబడేటట్లు చేసి ప్రజాస్వామ్యత ఒక ఉన్నత విలువలు కలిగిన ప్రజాప్రతినిధి ఎన్నుకోమని చెప్పి ఒప్పించి ప్రజలను మా వైపు తిప్పుకొని వాళ్ళ ఆశీర్వాదంతో అధికారంలోకి రాబోతా ఉన్నాం నేను ఇక్కడ అలంపూర్లో ఎమ్మెల్యేగా గెలవబోతాను విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి సో ఇది సంపత్ గారు చాలా కాన్ఫిడెంట్గా అయితే కనిపిస్తూ ఉన్నారు కీప్ వాచింగ్ బిగ్ టీవీ